రాష్ట్రంలో అన్నా నీకు చాలు దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి చాలు చాలు పదవు కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి ఉచ్చము నీచమో లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు నిన్న జారాబాబు అవతారం ఎత్తాడు. విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లి అక్కడ అపచారం జరిగిపోయింది. ముఖ్యమంత్రి క్రైస్తవుడు, ఆయన సిలువ వేసుకుని ఉంటాడు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి హిందువులంతా మాకు ఓటు అని చెప్పి రాజకీయాల్లో కూడా కులాలనే మతాలనే దేవుళ్ళని అడ్డం పెట్టుకుని బతకొచ్చు అన్నటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా వాళ్ళకు నమ్మినటువంటి దేవుణ్ణో నమ్మినటువంటి మతాన్నో తప్పకుండా ప్రార్థించుకునేటువంటి అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఏ దేవుణ్ణైనా మనం ఫలానా మంచి జరగాలి, మాకో లేకపోతే మా కుటుంబ సభ్యులకో నేను పరిపాలించేటువంటి రాష్ట్రానికో బాగుండాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటాం. ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక దేవుణ్ణి కోరుకుంటాం, చర్చికి వెళ్తే నాబోటాడు యేసు ప్రభుని కోరుకుంటా, మసీదుకి వెళ్తే అల్లాని కోరుకుంటా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా, శివుడి గుడికి వెళ్తే శివుని కోరుకుంటా, దుర్గమ్మ గుడికి వెళ్తే దుర్గమ్మని కోరుకుంటా, రావణ గుడికి వెళ్తే రావణ్ కోరుకుంటా. నా మనసులో దైవం అంతా సమానమే. దేవుళ్ళు అనేవాళ్ళు ఒక భక్తితో మనం ఆరాధించినప్పుడు మనకు మంచి జరుగుద్ది అనేటువంటి నమ్మకమే దేవుడు. ఏ దేవుణ్ణి నేను పూజించినా కూడా నేను ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో ఉన్నటువంటి దైవాన్నే నేను కోరుకుంటా. అంతేగాని మసీదుకి వెళ్లి హిందూ దేవుళ్ళను, లేకపోతే చర్చికి వెళ్లి అల్లాను, లేకపోతే హిందూ దేవాలయాలకు వచ్చి యేసు ప్రభును కోరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎవడైనా బుద్ధి ఉన్నవాడు, అన్నం తినేవాడు, మనం ఏ దేవుణ్ణి పూజించినా కూడా మనతో పాటు పక్కన ఉన్నటువంటి ఎక్కడేముందో తెలియదు కాబట్టి అందరూ సమానమని చూస్తాం. ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు మెల్లో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు, మెల్లో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు. ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు పదవుల కోసం గుళ్ళకు గాని చర్చిలకు గాని మసీదులకు గాని తిరుగుతాడు. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో సంకనాగిపోయి వెళ్ళి ఆయన కాళ్లు పట్టుకుంటే పార్టీలో చేరితే దేవుడు లాంటి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైనటువంటి పెద్ద లుచ్చగాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి లుచ్చగాడు దేవుడి గురించి మాట్లాడితే నాకు నేను చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక దేవుడు లాంటి ఎన్టీ రామారావుని చంపినటువంటి ఈ లుచ్చగాడు రామారావుని చంపి ఏం చేస్తాడు? వీడు ఆయనే వెళ్ళి దండలేస్తాడు, ఎన్టీ గొప్ప వ్యక్తి అని చెబుతాడు, ఎన్టీ రామారావు మించిన నాయకుడు భారతదేశంలో లేడని చెబుతాడు. మరి ఈ లుచ్చగాడు ఎందుకు దించాడండి? ఆయన పదవి ఎందుకు తీసేశాడు? ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన పార్టీని ఆయన సస్పెండ్ చేసి బయటికి ఏంటి ఈ నిష్ట దరిద్రుడు ఎందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు? మళ్ళీ ఆయనే గొప్పాడని చెబుతాడు, ఆయనే దేవుడు అని చెబుతాడు, ఆయనే పేదల కోసం పాటు పడినటువంటి వ్యక్తి అని చెబుతాడు. ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిని పదవిచ్చుడు ఎందుకు చేశావు? ఆయన చావుకి ఎందుకు కారణమయ్యావంటే నీ పదవి దాహంతో, నీకు కావాలన్నటువంటి ఆ పదవి దాహంతో నువ్వు ఆయనకి మీద నిందలేసి ఆయన చావుకు కారణమయ్యావు. ఈ రోజు మళ్ళీ హిందువులకి ఏదో బ్రాండ్ అప్మాస్టర్ అంట, డేరా బాబా అవతారం ఒకటి ఎత్తాడు, ఎత్తి రాముల వారి గుడి గురించి, సీతాదేవి గుడి గురించి, వెంకటేశ్వర గుడి గురించి అవుతున్నాడు. 40 గుడులనే ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండే పొక్లైన్లతో ధ్వజస్తంభాలతో సహా పీకేసి మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసుకెళ్లి మున్సిపాలిటీ చెత్తేసేటువంటి కంపోస్ట్ లో పడేసినటువంటి ఈ దుర్మార్గుడు ఈ లుచ్చగాడు చంద్రబాబు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఆ రోజేమో నీకు అడ్డం ఉన్నాయని గుళ్ళను కూల్చేసావు, ఈ రోజు ఏం చేస్తున్నావు?